కృష్ణవంశీ రమ్యకృష్ణల లవ్ సెట్ అవడానికి కారణం ఏంటో తెలుసా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది రమ్యకృష్ణ. ఆమె నటించే ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అప్పట్లో రమ్యకృష్ణ యువకుల కలల రాకుమారిగా ఉండేది. అలాంటి ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకుంది. అయితే రమ్యకృష్ణ 8వ తరగతి చదువుతున్నప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో చేసినటువంటి ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ గా ముద్రపడింది. ఇక ఈ ఇండస్ట్రీలో కొనసాగుదనే టైంలో మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడు గారి చిత్రంలో నటించింది. ఈ సినిమాతో ఆమె రేంజ్ మారిపోయిందని చెప్పొచ్చు. అల్లుడు గారి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో రమ్యకృష్ణ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు ఆమె హీరోయిన్ గా చేసింది. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో రమ్యకృష్ణ కృష్ణవంశీతో ప్రేమలో పడింది. అది కూడా ఒక కమెడియన్ మధ్యలో ఉండి వీరి ప్రేమకు సహకరించారు. మరి ఆ ప్రేమ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలో కృష్ణవంశీ గులాబీ అనే మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిట్ అవడంతో ఆ తర్వాత సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం అనే బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. అయితే ఆయన ముందుగా చేసిన గులాబీ సినిమాలో మేఘాలలో తేలిపొమ్మ అన్నది అనే పాట అప్పట్లో చాలా హిట్ అయింది. ఈ సాంగ్ విన్న రమ్యకృష్ణ చాలా అట్రాక్ట్ అయ్యారు. ఈ సాంగ్ ను చిత్రీకరించింది ఎవరనే విషయాలు తెలుసుకుని ఆయన కలవడం కోసం కమెడియన్ బ్రహ్మానందం సహకారం తీసుకున్నారట. ఆ విధంగా ఆయనను ఒకసారి కలిసింది. అలా వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రమ్యకృష్ణ చాలా సినిమాలు నటిస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు.